శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న నవదనం సర్వ సర్వవిజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ గృప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమిరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున మంగళవారం రోజున నాకు సూర్యగ్రహణం అనేది కూడా ఏర్పడుతుంది ఇది మూడు వందల ఇరవై ఆరు సంవత్సరాలకు ఒకసారి ఈ కాలమాన ప్రకారం మనకు సూర్యగ్రహణం ఉంది కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సూర్యగ్రహణాలలో ఇది ఐశ్వర్యానికి సంబంధించినటువంటి సూర్యగ్రహణంగా మనం చెప్పుకోవచ్చు అంటే కొన్ని కొన్ని పాక్షిక సూర్యగ్రహణాలు మన నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి కానీ ఇది అలాంటి అలాంటిలాంటి సూర్యగ్రహణం కాదండి ఇది మనకు దీపావళి పర్వదినం రోజు రావడం అనేది కూడా ఇది మనం చరిత్రను తిరగ రాసేయచ్చండి మనం చరిత్ర పుటలను చదివినా కూడా ఇది మూడు వందల ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఇది ఒక అద్భుతమైనటువంటి సూర్యగ్రహణంగా మనకు వెలుగుందండీ మన భారతదేశంలో అన్ని చోట్ల సూర్యగ్రహణం చాలా చక్కగా ఉందండి ఇది మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వెనుక చూస్తే నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది సాయంకాలం మరి అదే సాయంకాలం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం కూడా ఉంటుంది అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో చూస్తే నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా మనకు తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంటుందండి మరి ఈ సూర్యగ్రహణం ద్వారా ఏ ఏ రాసులు బాగుపడతాయి ఏ రాసులు జాగ్రత్తగా ఉండాలి ఈ సూర్యగ్రహణంగా కారణం వలన ఎలాంటి రాసులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే అంశంపై ఈరోజు మనం కొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే సూర్యగ్రహణం అనేది కూడా ధనస్సు రాశి వారిపై ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది ఈ ధనస్సు రాశిలో పుట్టినటువంటి వారు ఈ సూర్యగ్రహణం ద్వారా వాళ్ళకు డెవలప్మెంట్ అనేది కూడా వస్తుందండి ఎందుకంటే ఒక పాయింట్ అనేది కూడా నోట్ చేసుకోండి ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు తర్వాత నుండి ఎవరికైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అదృష్టవంతులు అవుతున్నారు అంటే అది ధనుసు రాశి వారికైనా ఈ ధనసు రాశిలో పుట్టినటువంటి వారు ఏంటంటే వాళ్ళకి ఇప్పటికీ చాలా వరకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమౌంట్ బయట నుండి తీసుకొచ్చి వ్యాపార సంస్థల్లో పెట్టిన వారు చాలామంది ఉన్నారు చాలని చాలీ చాలని వేతనంతో ఆ జీవితాన్ని వెల్లదిస్తున్నటువంటి వారు కూడా చాలామంది ఉండవచ్చు పిల్లలలో చదువులో ఏకాగ్రత లేక చదువుకోక పిల్లలు చాలా వరకు ఇబ్బందులు పడినటువంటి పిల్లలు కూడా ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి విదేశాల ప్రయత్నం చేయాలి విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి ఉద్యోగం చేయాలనుకున్నటువంటి వారికి కూడా ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి వారికి చాలా వరకు చాలా చాలా మేలు జరుగుతుందండి ఇంకా మీకు తిరుగు ఉండదు నేను చెప్తున్నది అదే విషయం అండి మీ జీవితంలో మీకు తిరుగు అనేది ఇక ఉండదండి ఇక నుండి మీరు ఆ సమస్యను చూడలేరండి మూడు వందల ఇరవై ఆరు సంవత్సరాలకు ఒకసారి రావడం అనేది ఆశామాసి విషయం కాదండి చాలా గొప్ప వరం అండి ఇది ధనసు రాశి వారికి నేను ఒకటే చెప్తున్నాను మన పేరును కనుక మనం సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే చాలా మేలు జరుగుతుందండి అదేవిధంగా మొన్న మహాలయ అమావాస్య రోజు కూడా నేను ఒక లక్ష బ్లాకర్తులకు పూజలు చేశారండి ఈ నాలుగు రాసులు నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులు టోటల్గా అందరూ ఇంట్లో పెట్టుకోండి చాలా వరకు మేలు జరుగుతుందండి మీరు మా దగ్గర కరెక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా మాకు వస్తుందా రాదా అని డౌట్ తినకండి ఎవరైనా తెచ్చి తెచ్చిపెట్టుకోవచ్చండి ఇది మన ఆఫీస్ నెంబర్లో కాల్ చేయండి కాల్ చేస్తే మీ గోత్రనామాలు పంపించండి మనం వాళ్ళు పూజలు చేసి మీకు డైరెక్ట్గా ఇంటికే పోస్ట్ చేస్తారు దీనికి పెద్ద కాస్టే ఉండదండి మనం అనుకున్నట్టుగా పెద్ద కాస్ట్ అయితే ఉండదు అందరికీ అందుబాటులో ఉండే విధంగానే దాన్ని డిజైన్ చేయించి చక్కగా పూజలు జరిపించి మనకు పంపించడం జరుగుతుంది అయితే దీ బ్లాక్ ఎర్త్ ద్వారా ఉపయోగం ఏంటంటే మనకు చెడు దృష్టి నుండి మనకు ఎక్కువగా విముక్తిని లభిస్తుంది అయితే సూర్యగ్రహణము సూర్యగ్రహణము ఉండడం వల్ల ఏంటంటే అది మంచి సూర్యగ్రహణమే అంటే మంచి డెవలప్మెంట్ అవుతాం కానీ కొన్ని దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ సూర్యగ్రహణం ద్వారా తద్వారా ఏంటంటే వారు వాళ్ళు ఎవరైనా మన ఇదికి ఏదైనా ప్రయోగాలు చేయాలనుకున్నా కూడా ఒక్కసారి మన ఇంట్లోకి అడుగుపెట్టి బయటికి వెళ్తే చాలండి ఒక వంద సంవత్సరాలు మిమ్మల్ని ప్రతి పనిలో నష్టపరచవచ్చు అండి అది మీకు తెలిసో తెలియదో కానీ అదొక తాంత్రిక విద్య అండి నా ఒక ఆవిడ నాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా విడిపోయారండి వాళ్ళ భర్త ఇంకొక ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తను వేరే ఉంటున్నాడు ఆవిడ ఏం చెప్పిందంటే ఆవిడకి ఈ మాంత్రికులు క్షుద్ర విద్య విద్యలు తెలిసినటువంటి వారు అఘోరాలు వాళ్ళకు ఎక్కువగా తెలుసు అని ఆవిడ చెప్పబోయింది ఆవిడ ఒకరోజు మాకు ఈ బంధం మాకు ఉన్నదని నాకు తెలియసారు ఒకరోజు ఆవిడ గారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చే ఇల్లు అంతా చూపెట్టాడు మా ఫ్యాక్టరీలు చూపించాడు అన్నీ చూపించింది చూపించాడు మా ఆయన గారు అని ఇల్లు అందరి అయితే ఆవిడ వచ్చినప్పుడు కూడా ఒకరు నేను వెంట పెట్టుకొని వచ్చింది వాడు చూస్తే భయానకంగా ఉన్నాడు మనిషి అగోరలు ఎట్లుంటారో ఆ విధంగా ఉండే మాంత్రికుడు కాబట్టి ఈ ఉండదు మన మంచికి కావచ్చు కూడా వాడు వచ్చి పోయిన తర్వాత నుండి కనీసం ఒక మూడు నెలల తర్వాత నుండి ఇంట్లో ఈ భర్త ఇంటికి రావట్లేదు ఇంటికి రావట్లేదు ఎప్పుడూ నాలుగు నెలలకు అంటే నెల పదిహేను రోజులకు రెండు నెలలకు అట్లా వచ్చి వెళ్ళిపోతుంటాడు ఇంటికి రెగ్యులర్గా వచ్చి ఉండే విధంగా అది అసలు ఇతనికి ఒక బంధువు ఇల్లు అయినట్టుగా అయిపోయింది సో ఆవిడ దగ్గరనే ఎప్పటికీ ఉండడం అక్కడే ఉండడం సో ఈవిడ కాడో ఒకరోజు పోయి అతన్ని అడిగితే అతను మనిషిని చూస్తున్నాడు కానీ ఉరుపు పలుకులేదు ఆమె ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడతలేదు కానీ అక్కడ లోపడు నా ఆవిడ నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటే కదలకుండా పోయి లోపల మీద కూర్చున్నాడు ఈ ఆవిడే మాట్లాడాడు అంటే నీ భర్తకు నువ్వు విడాకులు ఇచ్చేసేయి అతను నేనే పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి మొత్తం అతని వైపు మొత్తం తిప్పుకుంటా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో తాంత్రిక తాంత్రికులు కూడా ఈ ప్రయోగాలు చేస్తుంటారు ఆవిడ ఎలా చెప్తా అలా వింటారండి దాంట్లో తిరుగుండదు దాన్ని వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పారండి నేను ఆవిడ నేను సరే చేసింది ఒకటి ఏంటంటే ఈ బ్లాక్ ఎర్త్ అనేది కూడా ఇంట్లో పెట్టుకోమ్మా ఇది ఖచ్చితంగా మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది నీకు మంచి జరిగిన తర్వాత నాకు నీ ప్రాబ్లం సాల్వ్ అయిందని నాకు చెప్పేసి నీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయింది మా మీ ఆయనే మీ ఇంటికి వస్తాడు ఆవిడ తిప్పుకున్నది నేను అతని పేరు అతని జాతకాన్ని మొత్తం కూడా నాకు పంపించారండి నేను ఈ బ్లాక్ ఎత్తు కూడా నేను పూజలు జరిపించి నేను పంపిస్తాను కంపల్సరీ అతను మళ్ళీ తిరిగి మీ ఇంటికి వస్తాడని ఆవిడకు చెప్పడం జరిగిందండి అంటే ఏదైనా కూడా మంచి చేయాలనుకున్నప్పుడు నా గురువుగారు కూడా మాకు చెప్పిన విద్య అదేనండి మంచి చేయి ప్రతి ఒక్కరికి మంచి చేయి చెడు తలపెట్టకు ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి విద్యలలో అన్ని విద్యలు నాకు తెలుసు నేను కూడా చేయగలుగుతాను కానీ ఏదైనా కూడా మంచి ఇతరులకు మంచి మంచి చేయాలి మనం ఏదైనా కూడా సహాయ సహకారాలు చేస్తే ఒక చేయితో చేసినటువంటి సహాయము ఇంకొక చేయికి అంటారు ఈ రోజులలో అలాంటిది ఏం లేదండి పబ్లిసిటీ పెరిగిపోయింది పబ్లిటీ పబ్లిసిటీ కోసమే బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక రూపాయి ఖర్చు పెట్టి ఐదు వేలు ఖర్చు పెట్టాలని కూడా చెప్పే వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ అలాంటి వాళ్ళకి ఏ ఫలితం రాదండి ఒక చేయితో సహాయం చేస్తే ఇంకో చేయికి తెలియకుండా చేసినట్టు సహాయం మంచిది చాలామందికి నేను చెప్తున్నానండి మీరు ఈ కార్తీక మాసంలో మీరు దాన ధర్మాలు బాగా చేయండి చాలా మంచి జరుగుతుంది నేను ఓపెన్గా చెప్తున్నానండి మీరు మీలో ఎవరైనా దాన ధర్మాలు చేసినట్టు చేయాలనుకున్నట్టు ఉంటారు నా దగ్గర కొంతమంది అరుణాచలం అరుణాచల కొండ ప్రదక్షిణ చేయాలని డబ్బులు లేకుండా ఉన్నవారు కూడా చాలామంది పేదవాళ్ళు మన దగ్గర ఉంటారు అంటే మన దగ్గర మన క్లయింట్లేనండి వేరే ఎవరో వచ్చే వాళ్ళే కాదు మన క్లయింటే నాకు ఆ భాగ్యం కల్పించమని కొందరు సిరిడి ప్రయాణం చేయించమని మాకు చెప్తుంటారండి వాళ్ళే మాకు చెప్తుంటారు ఏమనంటే మేము ఇప్పటివరకు షిరిడి వెళ్ళాలనుకుంటే సార్ ఆర్థిక పరిస్థితి బాగాలేవు మీరు మీరు పంపించండి అని నన్ను ఏమీ అడగలేదండి పాపం వాళ్ళు ఏమీ అడగలేదు కాకపోతే వాళ్ళు చెప్తుంటారు షిరిడి యాత్ర షిరిడికి వెళ్ళాలనుకుంటున్నా సార్ నా జీవిత కాల కోరిక కానీ డబ్బులు కుదరట్లేదు సార్ కొంతమంది కొంత అరుణాచలం వెళ్ళాలి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలి కానీ అంత లాంగ్ జర్నీ అక్కడ ఎక్స్పెండిచర్ ఖర్చులు ఇవన్నీ మేము భరించలేకపోతాం అనుకుంటామంది ఇట్లా నాతో సంప్రదిస్తారండి అలాంటి వారి ప్రతి ఒక్క లిస్ట్ నా దగ్గర ఉంటుందండి ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకోటి ఏంటంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసే ప్రతి పైసా ఆ పరమశివునికే చెందుతుందండి ఆ ముక్తి ఆ పుణ్యం అనేది కూడా ఆ పరమశివుడు మీకు అందిస్తాడండి ఖచ్చితంగా మీరు చేసే ప్రతి ఒక్క దానం అందుకే ఎవరైనా అరుణాచలం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మా దగ్గరలో ఉన్నారు ఎవరైనా మీరు సహాయ సహకారాలు చేస్తే కూడా మీరు పంపించండి పంపిస్తే నేను వాళ్ళను డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ వాళ్ళకు ఇప్పించేసి మనం పంపించేద్దాం ఇది అద్భుతం అండి మహాద్భుతం ఈ కార్తీక మాసంలో అరుణాచల కొండను మన ద్వారా మన ఖర్చుల ద్వారా వాళ్ళని పంపిస్తున్నామంటే నిజంగా చాలా గొప్ప విషయం అండి ఎవరైనా మీరు చేయాలనుకున్నటువంటి వారు మన ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి మీరు ఎంతమందికి మీరు సాయం చేస్తారో అంతమందిని పంపిస్తాను కాబట్టి ఈ అవకాశం వాళ్ళకి కల్పించండి మీరు కూడా పుణ్యం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిన బాగుంది